హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలకు అవసరమైన సైనిక ప్లాట్ఫామ్లు పరికరాలను దేశంలోనే తయారు చేయాలని అమెరికా రష్యా ఫ్రాన్స్తో పాటు పలు ఇతర భాగస్వామ్య దేశాలకు భారత్ స్పష్టంగా తెలియజేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తెలిపారు భారతదేశం ఎదుగుదలను చూసి తృప్తి చెందని పొరుగు వారిని దేవుడు ఇచ్చాడు మరియు విభజన వల్ల పుట్టినవాడు భారతదేశ అభివృద్ధి గురించి ఆందోళన చెందుతూ బలహీనంగా మారుతున్నాడని ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ వార్షిక సదస్సులో శనివారం ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ అమెరికా రష్యా ఫ్రాన్స్లతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కు సన్నిహితులని అన్నారు భారత సాయుధ బలగాలకు అవసరమైన మిలటరీ హార్డ్వేర్ను దేశంలోనే ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అదే సమయంలో భారత్ తమకు స్పష్టం చేసిందని ఆయన అన్నారు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలోనే సైనిక వేదికలు ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని ఉత్పత్తి చేయాలని మేము ప్రతి స్నేహపూర్వక దేశానికి చెప్పాము అని ఆయన చెప్పారు మేము ఈ సందేశాన్ని యుఎస్ రష్యా ఫ్రాన్స్ మరియు ఇతరులకు కూడా తెలియజేశాము మరియు ఈ సందేశాన్ని కమ్యూనికేట్ చేయడానికి మేము వెనుకాడము అని పిటిఐ ఉటంకిస్తూ ఆయన తెలిపారు అతని ప్రకారం సైనిక పరికరాలను ఉత్పత్తి చేసే దేశాలకు సందేశం కమ్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా అండ్ కమ్ మేక్ ఫర్ ద వరల్డ్ శుక్రవారం ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో తన వార్షిక రక్షణ సంభాషణ తర్వాత ఒక ప్రధాన ఫ్రెంచ్ కంపెనీ వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద భారతీయ కంపెనీతో చేతులు కలపడం ద్వారా భారతదేశంలో ఇంజిన్ను ఉత్పత్తి చేస్తుందని అంగీకరించినట్లు రక్షణ మంత్రి వెల్లడించారు ఈ దేశాలతో భారత స్నేహాన్ని కొనసాగిస్తుందని అయితే అదే సమయంలో భారత గడ్డపై కీలక వేదికల ఉత్పత్తికి ముందుకు రావడానికి వెనుకాడబోదని ఆయన నొక్కి చెప్పారు మేము స్నేహాన్ని కొనసాగిస్తాము అయితే అదే సమయంలో అవసరమైన సైనిక పరికరాలు ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని భారతదేశంలో ఉత్పత్తి చేయాలని స్పష్టం చేస్తున్నాము అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు నేను చాలా స్పష్టంగా మరియు విశ్వాసంతో చెబుతున్నాను మరియు వారి నుండి నాకు సానుకూల స్పందన వస్తుందని తెలుసుకుని మీరు సంతోషిస్తారు దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి అస్థిరమైన కాలక్రమంలో రెండు వందల తొమ్మిది సైనిక పరికరాలను దిగుమతి చేసుకోకూడదని యూనియన్ ప్రభుత్వ నిర్ణయం గురించి కూడా ఆయన మాట్లాడారు జాబితాలోని అంశాలు వెయ్యికి చేరుకోవచ్చని సూచిస్తున్నాయి నేను ఇండియా బియాండ్ సెవెంటీ ఫైవ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ దశాబ్దంలో ఈ పాజిటివ్ లిస్ట్ దాదాపు వెయ్యి అంశాలుగా ఉంటుందని నేను నమ్ముతున్నాను నేను ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నాను అని అతను చెప్పాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి